एमएलसी కవితకు ఈడి ఇచ్చిన నోటీసులకు బీజేపీకి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నోటీసులు ఎవరికి వస్తున్నాయి, ఎవరు అరెస్ట్ అవుతారనేది తమకు అనవసరమని, తెలంగాణలో జరుగుతున్న కుంభకోణాలపైనే తమ పోరాటమని ఆయన స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల ప్రతిపాదన అనేది కేంద్రం దగ్గర లేదని, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ జనసేన పొత్తులపైన స్పందించిన కిషన్ రెడ్డి అది పూర్తిగా ఏపీ బీజేపీకి కేంద్ర పార్టీకి సంబంధించిన విషయమని చెప్పారు. చంద్రబాబు విషయంలో కక్ష సాధింపులు సరికాదన్న కిషన్ రెడ్డి ప్రభుత్వం సంయమనం పాటించి అరెస్ట్ చేసే ముందు పిలిచి మాట్లాడాల్సిందని అభిప్రాయపడ్డారు. కవిత గారి నోటీసులో రావడమో పోవడమో అది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి అంశం. అది ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద వినితి కుంభకోణం. అది చాలా భయంకరమైనటువంటి కుంభకోణం. ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు. అది తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే కేంద్ర భారతీయ జనతా పార్టీ కానీ సంబంధం లేనటువంటి అంశము. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద జరుగుతున్నటువంటి దర్యాప్తు తప్ప అది మాకు ఏ రకమైన సంబంధం లేదు. ఎవరికి నోటీసులు వస్తున్నాయి, ఎవరు అరెస్ట్ అవుతున్నారు, ఎందుకు అరెస్ట్ అవుతున్నారు, ఇప్పటి వరకు ఎవరెవరు జైల్లో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకి సంబంధం లేదు. మేము అందులో మేము ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు. అది ఆంధ్ర పార్టీ చూసే విషయము. అది తెలంగాణకే సంబంధం లేదు. అది ఆంధ్రాకి సంబంధించినటువంటి మా పార్టీ అధ్యక్షురాలు ఉన్నారు. మా పార్టీ జాతీయ కమిటీ వాళ్ళు కలిసి నిర్ణయం చేసినప్పుడు తప్ప ఇది తెలంగాణ అధ్యక్షుడు అని చెప్పాల్సిన అంశం కాదు. అది పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర సమస్య. జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర పార్టీతో చర్చ.